ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वते नमः। ओम श्री गुरुभ्यो नमः। श्री गुरुचरित्र 24వ అధ్యాయము। సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు, త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి, అతడి అజ్ఞానాన్ని తొలగించకూడదా అని వేడుకున్నాడు। శ్రీగురుడు అందుకు అంగీకరించి బయలుదేరారు। రాజు వెంటనే స్వామిని పులమాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు। ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు। ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు। త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు। కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతా మూర్తి దర్శనమియ్యలేదు। త్రివిక్రముడు, స్వామి నరసింహ, ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు, ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమయ్యింది, ఇక నేనేం చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు। వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది। త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు। కానీ అతనికి జానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు। మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు పరివారము కూడా రెతులలాగా కనిపించారు। త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులతో శ్రీగురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను, నాపై కృపతో మీ నిజస్వరూపం దర్శింపచేయండి, ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు, ఈరోజు నా తపస్సు ఫలించింది, అందువలనే మీ దర్శనం లభించింది అన్నాడు। శ్రీగురుడు ఎంతో సంతోషించి తన నిజస్వరూపంతో కనిపించారు। అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు। స్వయంగా రాజు చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు। అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము, మేమిప్పుడే నిన్ను పరీక్షించాము, నృసింహ భక్తుడమైన నీవు మమ్మలను ఏ కారణంగా విమర్శించావు, దంభీ లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను, నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమే నీ సంశయమేమిటో వివరించు అన్నారు। శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాకుండా ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపంలో అవతరించటం వలన నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను, నన్ను క్షమించండి, విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించటానికై మీరే స్వయంగా వచ్చారు, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే, పగటి వెలుగును చూడలేని గుడ్లగోప వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను, మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపా అనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డు చేర్చండి, వార్తంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను, కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను, వేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు, మీరే నా ఉపాసదైవమైన నృసింహ స్వరూపులు, శరణు శరణు అని స్తుతించాడు శ్రీగురుడు అతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము, నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది, అదే చేస్తూ ఉండు, నీకు పునర్జన్మ లేదు, నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యం అవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు। తరువాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠాన సమయం అయింది, మేము ముందుగా వెళ్తాము, మీరు వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు। తరువాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరాడు। కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవ మాత్రుడేనని తలచేవాడు 7 జన్మలు నరకం అనుభవిస్తాడు, గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెప్తున్నాయి, నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయిస్తారు, అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చరివేంద్రమును స్థాపించాము, దీని నుండి ప్రజలు గురుకథామృతమును సేవించురుగాక అన్నారు సిద్ధయోగి। శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః।
శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 24వ అధ్యాయము సంపూర్ణము.